Hi, welcome to Yoga Sutra. ఇవాళ్ళ ఎపిసోడ్ లో కృష్ణ గారు మనందరికి ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు కపోతాసనము. కపోతాసనము మనము ఈ చైర్ ద్వారా చేయబోతున్నాము. కపోతాసనము చైర్ ద్వారా ఏ విధంగా చేయగలుగుతామో చూసే ముందు దానికి కావాల్సిన ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. ముందుగా పాదాలని బద్ధకోనాసనంలో పెట్టి వార్మప్ చేసుకోవాలి. ఇలా బద్ధకోనాసనంలో పెట్టి తొడలని బాగా కదిలించండి. కపోతాసనంలో ఎన్నో రకాలు అయిన కపోతాసనాలు ఉన్నాయి. ఒక్క ఆసనంలో ఎన్నో వేరియేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు ఓ డజన్ నుంచి 2 డజన్ల వేరియేషన్స్ ఆసనాస్ మనకు కపోతాసనంలో తెలిసి వస్తాయి. అది కూడా చైర్ ద్వారా. ఈ విధంగా మనము తొడలని బాగా కదిలించి తొడలు నడుములో ఉండే కండరాలపై ఎలా ప్రభావం పడుతుందో గమనించాలి. వీపుని నిటారుగా పెడుతూ తొడలని బాగా కదిలిస్తూ నడుములో ఉండే కండరాలని వామప్ చేసుకోవాలి. నడుముకి సంబంధించిన ఆసనాలు చేసినప్పుడు మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకలా? నడుము భాగంలో అన్ని భాగాల కంటే ఎక్కువ కండరాలు అక్కడ ఉన్నాయి. అలానే నడుము భాగంలో శరీర కింది భాగాన్ని కూడా కలుపుతున్నాయి. కాబట్టి ఈ యొక్క కండరాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొంచెం కూడా స్టిఫ్నెస్ వచ్చినా, కొంచెం కూడా ఇబ్బంది అయినా, కొంచెం కూడా ఫ్లెక్సిబిలిటీ వచ్చినా, అన్ని అంగాలలో ఫ్లెక్సిబిలిటీ రావడము, అన్ని అంగాలలో ఫ్లెక్సిబిలిటీ రాకపోవడము, సమస్యలు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత హిండోలాసనం చేస్తాము. హిండోలాసనంలో కేవలం కాలుని ఇలా పట్టేసి పాదాన్ని బాగా పైకి లేపాలి. కావాలంటే హిండోలాసనంలో కాలుని ఇలా సైడ్ టు సైడ్ కూడా చేయవచ్చు. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇలా మొదటి వైపు మనము హిండోలాసనం చేసి రెండో వైపు కూడా అదే విధంగా హిండోలాసనంలో కాలుని తీసుకెళ్ళి సైడ్ టు సైడ్ చేద్దాము. తొడలో నడుములో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా మనము ఇలా చైర్పై వెళ్ళి ఒక కాలుని ఇలా ముందుకు తెచ్చేసి రెండో కాలుని ఇలా వెనకాలకి చేద్దాము. అలా చేసి కాళ్ళల్లో తొడలల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఇలానే ఉండండి. అలా ఉంటూ ఇలా కాలుని చైర్పై పెట్టేసి వెనకాల కాలుని స్ట్రెచ్ చేద్దాము. వెనకాల ఉన్న కాలుని బాగా స్ట్రెచ్ చేస్తూ ఈ యొక్క భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉందాము. అలా ఉండి ఇప్పుడు మనము ముందు కాలుని పైకి పెట్టేసి వెనకాల కాలుని ఇలా కిందికి జారించాలి. జార్చుతూ ఈ విధంగా మనము ఆసనంలో ఉందాము. ఇక్కడ మీరు తలని భుజాన్ని ఇలా కిందికి చేసినట్టు అయితే తొడలో పడే స్ట్రెచ్ చాలా తీవ్రంగా అనిపిస్తుంది. ముఖ్యంగా కుడి తొడలో పడే స్ట్రెచ్. అదే ఇలా నిలబడితే
ఎడమ తడవలో పడే స్ట్రెచ్ చాలా తీవ్రంగా ఉంది. ఏ కాలులో ఫ్లెక్సిబిలిటీ బాగా కావాలో చూడండి. కొంత సమయం పాటు ఇక్కడ ఉండడము, కొంత సమయం పాటు పైకి రావడము, ఈ రెండు స్టేజెస్ని మనం ఈరోజు చేద్దాము. కావాలంటే ముందు కాలుని ఇలా ముందుకు కొంచెం జరిపేసి యాంకిల్ని మాత్రం ఇలా బయటికి వచ్చేలాగా పెట్టాలి. ఇక్కడ మీకు ఇబ్బందిగా అనిపిస్తే దీని కింద బెల్ట్ని కూడా పెట్టుకోవచ్చు. వెనకాల కాలుని బాగా వెనకాలకి చేయండి. ఇక్కడ ఉండడం చాలా కష్టంగా భావించవచ్చు. ఇలా ముందుకు వంగినా మనకు చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ తెలిసి వస్తుంది. అది కుడి కాలులో బాగా ఎక్కువగా ఇంటెన్సిటీ తెలిసి వస్తుంది. కాదు, ఈ విధంగా పైకి వస్తే ఈ వెనకాల తొడలో ఉన్న కండరాలపై స్ట్రెచ్ బాగా తెలిసి వస్తుంది. ఇక్కడ పైకి వచ్చేసి కొంత సమయం పాటు అలానే ఉండాలి. కళ్ళని మూసుకోండి, లేదా కళ్ళని తెరిచి ఉన్నా నడుములో ఉండే కండరాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఇక్కడ ఉండాలి. అయితే చాలామంది వ్యక్తులు ఇక్కడ కొన్ని వేరియేషన్స్ చేస్తుంటారు. అవన్నీ వేరియేషన్స్ మనము చేయకుండా ఇక్కడ ఈరోజు మనము ఈ యొక్క భాగంలో ఉండే కండరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించాలి. ఈ ఎడమ తొడలో ఉండే కండరము మన వెన్నుముక్క వెనకాల భాగం నుంచి స్టార్ట్ అయిపోయి లోపటి వైపు నుంచి ఈ యొక్క తొడ ముందు భాగం వైపు వచ్చేస్తుంది. ఈ యొక్క కండరము నడుము ఫ్లెక్సిబిలిటీకి కారణము. ఇక్కడ ఇలా ఉన్న తర్వాత మనము మన ధ్యానాన్ని కుడి తడతొడ వెనకాల ఉండే ఈ పృష్ఠభాగంపై తీసుకెళ్దాము. పృష్ఠభాగంలో కూడా మూడు కండరాలు ఉన్నాయి. ఆ యొక్క మూడు కండరాలపై ఇక్కడ చాలా తీవ్రంగా ప్రభావం పడుతుంది. ఇక్కడ ఇలానే ఉండవచ్చు, లేదా ముందుకి వెళ్ళి ఈ విధంగా కొంత సమయం పాటు ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కంప్లీట్గా మన నడుము భాగాలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇలా కొంత సమయం పాటు ఆసనంలో ఉన్న తర్వాత నెమ్మదిగా మనము చైర్ని పట్టుకొని కాళ్ళ వేళ్ళని లోపలికి అనేసి ఇలా వెనకాల కాళ్ళని పైకి చేసి ఇలా వెనకాలకి వెళ్ళి ఇక్కడ మనము కాళ్ళని అధోముఖ శ్వానాసనంలో ఆడించవచ్చు. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేసి ఇప్పుడు మనము ఇలా ఎడమ పాదాన్ని ముందుకు తెచ్చేసి కుడి కాలుని వెనకాలకి చేద్దాము. ఇలా కాలుని వెనకాలు చేసి ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. పృష్ఠభాగాలని కిందికి చేయండి. కాళ్ళ వేళ్ళని ఇలా మడమలని పైకి చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత పాదాన్ని ఇలా క్రాస్గా తెచ్చేసి నెమ్మదిగా తొడని ఇలా పెట్టేయాలి. పెట్టేసి వెనకాల ఉన్న కాళ్ళ వేళ్ళని వెనకాలకి చేయండి. కొంత సమయం పాటు ఇక్కడ ఉండవచ్చు. దాని తర్వాత వీపుని నిటారుగా చేస్తూ నెమ్మదిగా వెనకాల ఉన్న తొడని కిందికి తీసుకొని రావాలి. తెచ్చి ఆ యొక్క మోకాల్ని వెనకాలకి చేస్తూ ఉండండి. అయితే నడుములలో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళుకు ఈ యొక్క ఆసనం చాలా కష్టతరంగా అనిపించవచ్చు. అయితే మీరేం చేయగలుగుతారు, మీకు ఈ హైట్ ఇంత ఫ్లెక్సిబిలిటీ మీ నడుములలో ఉండకపోవచ్చు. అయితే మీరు వెనకాల ఉన్న మోకాలు కింద దిండుని పెట్టుకొని, పిల్లోని పెట్టుకొని, లేదా బోల్స్ దాన్ని పెట్టుకొని కూడా ఈ ఆసనంలో ఈ వేరియేషన్ని చేయవచ్చు. ఇక్కడ పైకి ఉండి మనము ఈ కుడి తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. కొంత సమయం పాటు ఇక్కడే ఉండండి. కుడి నడుము ముందు భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ అలానే ఈ యొక్క పృష్ఠభాగం వెనకాల కూడా స్ట్రెచ్ తెలిసి వస్తుంది. కానీ ఇలా మనము ఒకవేళ ముందుకి వంగి ఇక్కడ ఉన్నట్టయితే ఆ యొక్క పృష్ఠభాగంలో పడే స్ట్రెచ్ చాలా ఇంటెన్సిఫై అవుతుంది, అంటే చాలా చాలా ఎక్కువగా అవుతుంది. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండి నెమ్మదిగా ఛాతిని పైకి అనేసి దాని తర్వాత మనము మోకాల్ని కింద పెట్టేసి
ఆసనం నుంచి బయటికి వచ్చేయాలి. నడుము భాగంలో బయట లోపల ఉండే ఈ కండరాలపై చాలా తీవ్రంగా ప్రభావం చూపించే ఈ ఆసనం మనం చేసాము. ఈ ఆసనంతో మనకు చాలా చాలా లాభాలు ఉన్నాయి. ప్రత్యుత్పత్తి శక్తి, రిప్రొడక్టివ్ సిస్టమ్, అలానే నెలసరి సమయము టైంలో రావడము, అక్కడ ఉండే గైనిక్ ఇష్యూస్కి సంబంధించిన వ్యాధులకు, అలానే పురుషులకు కూడా ప్రత్యుత్పత్తి వ్యవస్థలో బాగా మంచి కావడము, మన ఎక్స్క్రీషన్ బాగా అవ్వడము అంటే మలమూత్ర విసర్జనము బాగా అవ్వడము, ఇవన్నీ ప్రక్రియలు బాగా జరుగుతాయి. అలానే కాళ్ళు కూడా చాలా ఫ్లెక్సిబుల్గా అవ్వడము, నడుములు బాగా ఫ్లెక్సిబుల్గా అవ్వడము అనేది కూడా జరుగుతుంది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవ్వబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు కపోతాసనము. కపోతాసనము చాలా పాపులర్ ఆసనము. ఈ ఆసనంలో 20-30 వేరియేషన్స్ ఉంటాయి. ఈ ఆసనంలో చైర్ సహాయంతో ఇంకా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎన్నో వేరియేషన్స్ని చేసే ఈ కపోతాసనము మన నడుము తొడకండరాలపై చాలా చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ నడుము తొడకండరాలు మన శరీర పైభాగాన్ని కింది భాగాన్ని అటాచ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క కండరాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉండడం వలన, లేకపోవడం వలన, తగ్గి ఉండడం వలన ఇవన్నిటితో మనకు మన శరీరం ఫ్లెక్సిబిలిటీపై చాలా ప్రభావం పడుతుంది. నడుముకి సంబంధించిన ఏ ఆసనం చేసినా ముందుగా మనము బద్ధకోనాసనం చేసి దాని తర్వాత ఆసనం చేస్తే మంచిది. పాదాలని బద్ధకోనాసనంలో తీసుకెళ్తూ మనము తొడలని పైకి కిందికి చేస్తూ కొంత సమయం పాటు తొడలని ఆడించాలి. ఈ యొక్క నడుము కండరాలు మన ప్రత్యుత్పత్తి వ్యవస్థకి, అలానే ఎక్స్క్రీషన్కి, ఆర్గన్స్కి చాలా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఈ కండరాలలో రక్త ప్రసరణ బాగా జరగడం వలన, ఆహారం బాగా వెళ్ళడం వలన మన ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అలానే ఎక్స్క్రీషన్ అనేది బాగా జరుగుతుంది. ఎప్పుడైతే మన శరీరంలో ఎక్స్క్రీషన్ బాగా జరుగుతుందో అప్పుడు మనము అసిమిలేషన్ అంటే తిన్నదాన్ని బాగా అరిగించుకోవడము, అలానే బాగా ఆహారాన్ని కూడా తీసుకునే శక్తి మనలో పెరుగుతుంది. కొన్నిసార్లు మనము చేసిన తొడలని ఆడించిన తర్వాత చేతులని వెనకాల తీసుకెళ్ళి రెండు మోకాళ్ళని కుడివైపు ఎడమవైపు చేద్దాము. అలా చేసి తొడ బయట భాగంలో ఉండే కండరాలపై కూడా ప్రభావం పడేలాగా చూడాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలని సైడ్ టు సైడ్ చేయండి. దాని తర్వాత నార్మల్గా వచ్చేసేయాలి. ఇప్పుడు మనము చైర్పై పైకి వెళ్ళిపోతాము. దానికంటే ముందు ఒకసారి మార్జరీ ఆసనం చేయాలి. మార్జరీ ఆసనం ఎందుకు చేయాలి? నడుములో ఉండే ఈ కండరాలు మన వీపులో ఉండే ఎముకకి అటాచ్ అయి ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడైతే వీపుని ఇలా రొటేట్ చేస్తామో అప్పుడు నడుములో ఉండే ఆ కండరంపై కూడా కొంచెం ప్రభావం పడుతుంది. ముఖ్యంగా లోవర్ బ్యాక్ని మనము పై బలం బాగా ఫోకస్ చేస్తూ ఇలా చేయాలి. ఇలా కొంత సమయం పాటు చేసిన తర్వాత ఇక పైకి నిలబడి చైర్ సపోర్ట్తో ప్లాంక్ని చేయాలి. చైర్ సపోర్ట్ తీసుకోవాలి. ఇలా అధోముఖ శ్వానాసనంలో కొంత సమయం పాటు ఉండి కాళ్ళ వెనకాల భాగంలో నడుములో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇప్పుడు మనము కుడి పాదాన్ని చైర్పై తెచ్చి పెట్టేద్దాము. ఆంజనేయాసనం చేసినలాగా పాదాన్ని పెట్టేసి పృష్ఠ భాగాలని కిందికి చేస్తూ వెనకాల ఉన్న ఎడమ మడమని పైకి లేపండి. ఈ విధంగా కొంత సమయం పాటు మనము ఆసనంలో ఉండాలి. ఇక్కడ తొడకండరాలపై చాలా ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఆ కుడి పాదాన్ని ఎడమవైపు తీసుకెళ్ళి ఈ తొడ సైడ్ భాగం అంటే బటర్ఫ్లై చేసినలాగా మనం తెచ్చిపెట్టాలి. ఇక్కడ ఇలా ఉంటుందాం. ఇక్కడ మనము వెనకాల ఉన్న కాల్ని బాగా స్ట్రెచ్ చేయాలి. కుడి పృష్ఠభాగంపై వెనకాల ఉన్న ఆ తొడపై బాగా ప్రభావం పడుతుంది. కుడి పృష్ఠభాగంపై వెనకాల భాగంలో స్ట్రెచ్ పడితే ఎడమ కాలు ఈ యొక్క ముందు భాగంలో స్ట్రెచ్ పడుతుంది. ఇక్కడ మనము కొంత సమయం పాటు ఉండవచ్చు.
లేదా కొంచెం వెనకాలకి జరగండి. వెనకాలకి జరుగుతూ నెమ్మదిగా ఆ ఎడమ మోకాల్ని మ్యాట్ పై తెచ్చి పెట్టేసేయాలి. ఇక్కడ ఇలానే ఉండండి. మీ యొక్క పాదము యాంకిల్ దగ్గర ఇబ్బంది అనిపించినట్టు అయితే ఒక బెడ్షీట్ని మీరు చేరపై పెట్టి ఈ ఆసనాన్ని చేయవచ్చు. పృష్ఠభాగాలని ముందుకు చేయండి. చేస్తూ ఒకటి తలని కొంచెం వెనకాలకి చేసి ఉండవచ్చు. ఇలా ఉన్నప్పుడు మన ఎడమ తొడలో బాగా స్ట్రెచ్ తెలిసి వస్తుంది. కొంత సమయం పాటు అలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉంటూ ఆ ఎడమ కాలులో పడే స్ట్రెచ్ని గమనించాలి. దాని తర్వాత ఇప్పుడు మనము మోచేతులని ఈ చైర్ సీట్పై పెట్టేద్దాము. ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఎప్పుడైతే ఇలా ముందుకి బెండ్ అవుతున్నామో అప్పుడు మన తొడ కింది భాగంపై చాలా స్ట్రెచ్ పడుతుంది. రెండు హిప్స్కి సంబంధించిన ముఖ్యమైన కండరాలు. కానీ ఈ కండరాలు కుడి కాళ్ళలో పడే స్ట్రెచ్ కండరాలు మన పృష్ఠభాగం వెనకాల వైపు ఉన్నాయి. ఎడమ కాళ్ళలో ఉండే కండరాలు తొడ ముందు భాగంలో ఉన్నాయి. ఈ రెండు గ్రూప్స్ కండరాల గ్రూప్స్పై స్ట్రెచ్ పడేలాగా చూసి దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి కుడి కాలుని కింద పెట్టేయండి. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళేసి ఇప్పుడు మనము ఎడమ పాదాన్ని ముందుకు తెచ్చి పెట్టాలి. ఎడమ పాదాన్ని అదేవిధంగా పెట్టేసి ముందు లో లంజ్ లేదా హై లంజ్ లంజ్ చేస్తున్నాము. వీరాసనము పృష్ఠభాగాలను కిందికి చేసి మడమని కంపల్సరిగా పైకి లేపాలి. చైర్పై పడకండి, ఛాతిని పైకి లేపండి. తొడలలో నడుములలో ఎలా అనిపిస్తుందో కాళ్ళ కండరాలు ఇక్కడ కంపన వచ్చేలాగా ఇంటెన్స్గా ఈ యొక్క ఆసనము ఉంటుంది. ఇప్పుడు మనము ఎడమపాదాన్ని కుడివైపు తీసుకెళ్ళాలి. అలా చేసి కపోతాసనంలో తీసుకెళ్ళండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు కపోతాసనం. ఈ ఆసనాన్ని మనం చైర్ సహాయంతో చేశాం. ఈ ఆసనం చేయడం వలన ప్రత్యుత్పత్తి వ్యవస్థకు చాలా మంచిది, అలాగే జీర్ణశక్తికి కూడా ఈ ఆసనం చాలా తోడ్పడుతుంది. నడుం కండరాలకు చాలా మంచిది. నడుం కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. వీటన్నిటితో పాటు కాళ్ళ కండరాలకు, తొడ కండరాలకు ఈ ఆసనం చాలా మంచిది. ఆయా కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా అలాగే స్ట్రాంగ్గా కూడా తయారవుతాయి. ఇలా కపోతాసనంలో ఉంటూ పృష్ఠభాగాలని ముందుకు చేస్తూ చైర్ పైభాగాన్ని పట్టుకోవచ్చు. ఇక్కడ ఆ వెనకాల ఉన్న కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు స్ట్రెచ్ చేయవచ్చు కూడా. కొంత సమయం పాటు ఇక్కడ ఉండవచ్చు లేదా నెమ్మదిగా ఆ కుడి మోకాల్ని మ్యాట్పై కింద పెట్టవచ్చు. ఆ కుడి మోకాల్ని వెనకాల వైపు తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్తూ పృష్ఠభాగాలని ముందుకు చేస్తూ తలని పైకి చేయవచ్చు. అయితే మోకాలులో ప్రాబ్లం ఉన్న వాళ్లకు ఇబ్బంది అవుతుంది. యాంకిల్లో కూడా కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు. ముఖ్యంగా ఎవరికైతే నడుములలో ఫ్లెక్సిబిలిటీ లేదో వాళ్లకు ఈ ఆసనం చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇలా ఉండి దాని తర్వాత మోచేతులని చైర్పై తెచ్చిపెట్టేసేయండి. అలా మోచేతులని ముందుకి వచ్చేసి ఎడమ తొడలో కూడా ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. తలని పైకి చేసినప్పుడు కుడి తొడలో, తలని ఇలా ముందుకి వాల్చినప్పుడు ఎడమ తొడలో మనకు స్ట్రెచ్ ఇంటెన్స్గా తెలిసి వస్తుంది. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసి నార్మల్గా రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం భాగంలో ఉన్న కండరాలు, కాళ్ళ భాగంలో ఉన్న కండరాలు బాగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడుగుబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఆసనం అస్సలు చేయకూడదు. అది మొదటి. రెండోది, తొడలో నడుములో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. ముందుగా మీరు అక్కడ ఫ్లెక్సిబిలిటీని పెంచుకోండి. దాని తర్వాత ఈ అడ్వాన్స్గా ఉన్న ఈ వేరియేషన్ని చేయాలి. మోకాళ్ళ కింద మీరు ఏదైనా పిల్లోని పెట్టుకుని ఈ ఆసనం చేసినట్టు అయితే
మీకు మోకాళ్ళలో కంఫర్టింగ్గా ఉంటుంది. అలా చేయలేని సందర్భంలో మీరు బెడ్షీట్ని కూడా మీ మోకాళ్ళ కింద పెట్టుకోవచ్చు. మీరు నాలాగా డైరెక్ట్గా చేసినట్టు అయితే కొంతమందికి ఇబ్బంది కూడా అవ్వచ్చు. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో కపోతాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ నడుం కండరాలను అలాగే తొడ కండరాలను బాగా ఫ్లెక్సిబుల్గా తయారు చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బై బై.